ఇప్పుడు లేటెస్ట్గా చాలా చక్కటి ఆర్టికల్ వచ్చిందనమాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఫ్యాక్చువల్ పొజిషన్ ఏది, దేని మీద బేస్ చేసుకుని ఫ్యాక్చువల్ పొజిషను, ప్రొవిజనల్ ఏదైతే సిఏజీ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటుందో, ఆ రిపోర్ట్ అంటే మంత్లీ మంత్లీ ఇచ్చే రిపోర్ట్ ఉంటుందో, ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇది సిఏజీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ మంత్లీ ఇష్యూ చేస్తారనమాట ప్రొవిజనల్. వాటిలో ఏమంటున్నారంటే, హెడ్లైన్స్ వచ్చేసి ఏపీ ఇంప్రూవ్స్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ డిస్పైట్ ఆట్, ఎంతో ప్రతికూల పరిస్థితి ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. నంబర్ వన్ ఆ ఆర్టికల్లో, నాట్ విత్స్టాండింగ్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై COVID-19, ద స్టేట్ గవర్నమెంట్ సీమ్స్ టు హావ్ సెట్ ద ఫిజికల్ మేనేజ్మెంట్ ఆన్ రైట్ ట్రాక్. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కోవిడ్ వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సరైన మరి త్రోవలో ఆర్థిక పరిస్థితిని పెట్టింది అనేది. నంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ మచ్ రిక్వైర్డ్ ఎనర్జీస్ టు ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. ఏదైతే ఒక మరి ఆర్థిక పరిస్థితికి రావాల్సిన కావాల్సిన మరి ఒక శక్తి అవసరం ఉందో అది ఇచ్చినట్లు కనపడుతూ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో. అదేవిధంగా ద డెట్ రేషియో ఇస్ సబ్స్టాన్షియలీ లో ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ అగైన్స్ ద డెట్స్ మేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్. అంటే మన స్థూల ఉత్పత్తికి మన అప్పు అనేది ఒకవేళ ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే, గత ప్రభుత్వం 2014-19 ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికి చూసినట్లయితే ఇప్పుడు చాలా మెరుగుపడింది. ద లేటెస్ట్ సిఏజీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఫర్ 2021-22 ఫిజికల్ పుట్ ద టోటల్ డెట్స్ మేడ్ బై ద ఏపీ గవర్నమెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ 25,194 crore ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఈ భాగంలో ఈ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు, ఏదైతే బడ్జెట్లో ఇంత అప్పు చేయాల్సిన అవసరం వస్తుందని అన్నారో ఆ అప్పు కూడా చేయకుండా ఇంకా తక్కువ అప్పుతోనే మరి ఈ సంవత్సరము ముగిసింది అనేది ఇది ముఖ్యమైన అంశాలు.